జపాన్ రెండు అణు బాంబులు పడి ఎంతో నష్టపోయిన 20వ దశాబ్దంలో తిరిగి పటిష్టంగా నిలబడిన ద్వీప దేశం అభివృద్ధి సంస్కృతి జాతీయత ఇలా అన్నింటిని మేళవించుకున్న అద్భుత దేశం అలాంటి జపాన్కు ఒక శాపం ఉంది అదే భూకంపాలు తరచూ జపాన్ను పలకరించే ఈ విపత్తు ప్రతిసారి తీవ్రంగా నష్టపరుస్తోంది ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మురిగిపోయిన వేళ జపాన్ భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి రిక్టర్ స్కేలుపై 7.6 గా తీవ్రత నమోదైంది 60 మందికి పైగా మృతి చెందారు గతంలో సునామీ వచ్చిన సమయంలో కూడా జపాన్ తీవ్రంగా నష్టపోయింది ఇలా ఎప్పటికప్పుడు ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్న పడిలేచిన కెరటంలా తిరిగి పురోభివృద్ధి చెందుతోంది జపాన్ అసలు జపాన్లో ఇంతలా భూకంపాలు సంభవించడానికి కారణమేంటి ప్రమాద తీవ్రతను తగ్గించడానికి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తే గుర్తుకు వచ్చే పేరు జపాన్ అమెరికా జపాన్ పై రెండు అణుబాంబులను వదిలిన ఘటన నేటికి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది అలాంటి దేశం పడిలేచిన కెరటంలా అభివృద్ధి చెందింది ముఖ్యంగా టెక్నాలజీ పరిశ్రమల పరంగా ప్రపంచంలోనే మేటి దేశాలతో పోటీ పడుతోంది కానీ ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు సునామీలు ఈ దేశాన్ని ఎప్పుడూ అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి ఎంతో అపార ధన ప్రాణ నష్టానికి జపాన్ సాక్ష్యంగా నిలుస్తోంది భూకంపాలు సంభవించే ప్రాంతాల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉంది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో జపాన్ ఉన్నందున ఈ దేశం తరచూ భూకంపాలను చవిచూస్తోంది అలాంటి భూకంపానికి మరోసారి కేంద్రమైంది జపాన్ జపాన్లోని నోటో ద్వీపకల్పం కేంద్రంగా తీవ్ర భూకంపం సంభవించింది నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం వచ్చింది వాయువ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి ఒక్క రోజులోనే కనీసం 150 కంటే ఎక్కువ సార్లు భూమి కంపించినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వరుసగా భూప్రకంపనలు సంభవించాయి మొదట సాయంత్రం 4 గంటల 6 నిమిషాల ప్రాంతంలో మొదలైన ప్రకంపనలు 4:32 వరకు కొనసాగాయి ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6 గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది వరుస భూకంపాల ధాటికి జపాన్ పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు బీభత్సం సృష్టించాయి భారీ ఎత్తున ఎగిసిపడిన అలలు తీర ప్రాంతంలో అపార నష్టాన్ని కలిగించాయి అనేక ఇళ్లు రోడ్లు ధ్వంసమయ్యాయి తీర ప్రాంతంలో నివసిస్తున్న వారు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు రంగంలోకి దిగిన సైన్యం అధికారులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పటి వరకు 60కి పైగా మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం చెబుతోంది జపాన్కు భూకంపాలు కొత్తేమీ కాదు మార్చి 11, 2011న ఘోరమైన భూకంపం ఆ దేశాన్ని వణికించింది జపాన్కి ఇది అత్యంత నష్టం కలిగించిన ఖరీదైన ప్రకృతి వైపరీత్యం భూకంప సమయంలో ఫుకుషిమా అణు ప్రమాదం కూడా ప్రపంచవ్యాప్తంగా భయపెట్టింది ఈ ప్రమాదంలో దాదాపు 20,000 మందికి పైగా మరణించారు అయితే ఆ సమయంలో కూడా ముందు భూకంపం వచ్చి ఆ తర్వాత సునామీ వచ్చింది కానీ ఈసారి సునామీ హెచ్చరికలు చేసినప్పటికీ జపాన్ ప్రభుత్వం వాటిని విరమించుకుంది ఇదే కాదు 2011 నుంచి ప్రతి ఏడాది జపాన్ను చిన్న చిన్న భూకంపాలు అన్నీ కలిపి 23 కంటే ఎక్కువ సార్లు ఆ దేశాన్ని భూకంపాలు కుదిపేశాయి దీంతో వారికి భూకంపాలు అనేవి చాలా సాధారణంగా మారిపోయాయి దీంతో జపాన్ ప్రకృతి వైపరీత్యాలకు అలవాటు పడిన తమను తాము రక్షించుకోవడంపై దృష్టి సారించింది సునామీ వేవ్స్ ఎందుకు జనరేట్ అవుతాయి అంటే సముద్ర గర్భంలో ఏదైతే ఈ భూకంపాలు సంభవించినప్పుడు సముద్రం గర్భం ఎప్పుడైతే లేస్తుందో కొన్ని మీటర్ల ద్వారా అప్పుడు ఈ సునామీ వేవ్స్ జనరేట్ అవుతాయి తీవ్రత ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో సునామీ జనరేషన్ కోసం కనీసం మ్యాగ్నిట్యూడ్ 6 నుంచి 6.5 ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం మ్యాగ్నిట్యూడ్స్ అన్నీ less than 6 ఉన్నాయి కనుక అక్కడ సునామీ వార్నింగ్ అనే హెచ్చరికలు వాళ్ళు ఎత్తివేశారు కానీ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమన్నారు ఇన్ని భూకంపాలు వచ్చినా ఇంత సునామీ వచ్చినా వాళ్ళు కట్టడాలు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి
భూకంప ప్రకంపనల నుంచి తట్టుకునేటట్టు వాళ్ళు అధ్యయనం చేసి తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు కట్టడాలు నిర్మిస్తూ ఉంటారు. వాళ్ళు 3-pronged స్ట్రాటజీ, ఇన్స్ట్రుమెంటేషన్, సైన్స్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ ప్లస్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్తో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించుకుంటూ ఉంటారు. భూకంపాలు జపాన్కు అలవాటైనా అవి తరచూ సంభవించడానికి కారణం ఇక్కడి భూ పలకలు. ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చేది పసిఫిక్ సముద్ర ప్రాంతంలోనే. దాదాపు 80% భారీ భూకంపాలు ఇక్కడే నమోదవుతూ ఉంటాయి. ఈ తీరంలోనే జపాన్ ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూమి కంపిస్తూ ఉంటుంది. సరిగ్గా భూమి లోపల ఉండే భూ పలకల ప్రాంతంలోనే జపాన్ ఉంది. దీనినే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ అంటారు. ఇది గుర్రపుడెక్క ఆకారంలో ఉంటుంది. పసిఫిక్ సముద్రం చుట్టూ రింగ్లా ఉంటుంది. ఇది భూకంపాలు రావడానికి, అగ్నిపర్వతాలు పేలడానికి చాలా వీలున్న ప్రాంతమని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఇక్కడే 4 భూ పలకలున్నాయి. అవే పసిఫిక్ సముద్రం, ఫిలిపైన్ సీప్లేట్, ఒకోత్స్క్, యురేషియా. వీటిని సాంకేతిక భాషలో కాంటినెంటల్, ఓషన్ ప్లేట్స్ అని పిలుస్తారు. ఈ భూపలకల్లో వచ్చే చలనం ఆధారంగా ఇవి ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. సరిగ్గా అది జపాన్ భూభాగం కింద జరుగుతుంది. అందుకే పదే పదే ఇక్కడ భూకంపాలు వస్తూ ఉంటాయి. సముద్రానికి కింద లేదా దగ్గరలో భూకంపాలొస్తే అది సునామీకి దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే భూమి లోపలి ఉష్ణోగ్రతలు, ఒత్తిడి కారణంగా ఈ పలకలు కదులుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే భూకంపం, సునామీ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే వీటి కదలికలను బట్టి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూ పైపొరల్లో 16 ప్రధాన పలకాలుంటాయి. ఇవి రెండూ ఒకచోట కలిసే చోటును ఫాల్ట్ అని పిలుస్తారు. దీని ద్వారా చూస్తే ఒకవైపు ఉన్న భూపలకం ఒక దిశలో కదులుతూ ఉంటే మరోవైపు ఉన్న భూపలకం మరొక దిశలో కదులుతూ ఉంటుంది. ఇవి నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి వీటి చలనంలో వేగం పెరిగితే అప్పుడు మరొక దానితో రాపిడి జరుగుతుంది, లేదా కిందకు కుంగిపోవడం లాంటివి జరగడం కూడా జరుగుతుంది. తద్వారా భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులోనూ పైపొరల్లో జరిగే సంఘర్షణ కావడంతో కొద్దిగా కదిలినా దాని తీవ్రత పెద్దగానే ఉంటుందని అంటున్నారు. తద్వారా జపాన్ అంతర్భాగంలో ఉన్న పలకాలు కదలికలతో భూకంపాలు సంభవిస్తున్నాయి. 2011 మార్చి 11 ఈశాన్య జపాన్కు సమీపంలోని సముద్రంలో భూకంపం సంభవించింది. ఆ వెంటనే సునామీ దూసుకొచ్చింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 9గా నమోదైంది. ఆ తర్వాత 2022 మార్చిలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఫుకుషిమాను గడగడలాడించింది. జపాన్ దీవులు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ తీరం వెంట విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా కాలం నుంచి భూకంపాలు, క్రియాశీల అగ్నిపర్వతాల విస్ఫోటనంకు గురవుతోంది. ఇక్కడే దాదాపు 200 అగ్నిపర్వతాలు ఉండగా వాటిలో 60 క్రియాశీలకంగా ఉన్నాయి. జపాన్ ఎదుర్కొన్న ఇతర ప్రమాదాల కంటే భూకంపాల వల్లనే ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 2011లో సంభవించిన గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం వల్ల దాదాపు 20,000 మందికి పైగా మరణించగా $210 బిలియన్ నష్టం వాటిల్లింది. 1995లో సంభవించిన భూకంపం కారణంగా 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా $100 బిలియన్ నష్టం వాటిల్లింది. ఈ ప్రకృతి వైపరీత్యాల మీద లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము దీనికి తగిన విధానాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు ప్రణాళికలు, ముందస్తు జాగ్రత్త చర్యలు గురించి కూడా మనకు ఈ జపాన్ భూకంపం మనకు హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికను భారతదేశం లాంటి దేశాలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు భూకంపాలు వస్తాయి, సునామీలు కూడా మనకు ఇదివరకు వచ్చాయి, ఇప్పుడు కూడా రావచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో మనము నేర్చుకోవాల్సింది చాలా కనపడుతుంది. జపాన్ అంత చిన్న దేశము, వాళ్ళు సాంకేతికంగా ముందుబడి అనేక జాగ్రత్తలు తీసుకున్నా కూడా నష్ట నివారణ చేయలేని పరిస్థితులలో మరి మన దేశము ఎట్లా స్పందిస్తుంది, మనం ఏ విధంగా స్పందించాలి అనే దాని మీద ప్రజల్లో చర్చ కూడా చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. భూకంపాలతోనే కాకుండా వరదల వల్ల కూడా జపాన్ తీవ్రంగా నష్టపోతోంది. 2014లో హిరోషిమాలో కుండపోత వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి 82 మంది మరణించారు. $38 మిలియన్ నష్టం వాటిల్లింది. 2004లో నీగాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 50కి పైగా కొండచర్యలు విరిగిపడి వరదలకు దారితీసింది. ఫలితంగా 21 మరణాలు, $2 బిలియన్ నష్టం వాటిల్లింది. అంతేకాదు టైఫోన్ తుఫాన్లతో కూడా జపాన్ అతలాకుతలమవుతుంది. జపాన్ విపత్తుల కారణంగా ఏడాదికి సగటున $61 బిలియన్ నష్టాన్ని చవిచూస్తోందని అంచనా.
ఇలా ఎప్పటికప్పుడు మౌలిక ఆర్థిక నష్టాలను జపాన్ భరిస్తూనే ఉంది. విపత్తులు సంభవిస్తాయని తెలిసి జపాన్ శాస్త్రవేత్తలు భూకంపాలు తట్టుకునే ఇళ్లను నిర్మించేందుకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు. అక్కడ ఇళ్లను ఎక్కువగా చెక్కతోనే నిర్మించుకుంటారు. దీంతో పాటు ఇక్కడి భవనాల్లో సెసిమిక్ ఐసోలేషన్ బేరింగ్స్ వాడుతున్నారు. వీటి వల్ల భూకంపం వచ్చినప్పుడు భవనం అడ్డంగా కదిలేలా చేస్తాయి. ఫలితంగా భవనంపై ఒత్తిడి తగ్గి నష్టం తగ్గిపోతుంది. ఈ బేరింగ్స్ తో పాటు కాంక్రీట్ ఫ్రేమ్స్ ని ఇక్కడ నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టే హెచ్చరికలను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా ముందుగానే భూకంపాలను పసిగట్టి ఇంటి నుంచి బయటకు వచ్చేయచ్చు. అలాగే ఒక్కసారిగా భూమి కంపించినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఇలా ఎన్నో రకాల ఏర్పాట్లతో ధన ప్రాణ నష్టాన్ని తగ్గించుకుంటుంది జపాన్. మనకు సునామీలు అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఫుకుషిమాలో ఏదైతే ఉందో న్యూక్లియర్ డిజాస్టర్, అది ట్రిపుల్ డిజాస్టర్ అని అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఎర్త్క్వేక్ వచ్చింది, సునామీ వచ్చింది, మూడోది ఏమైంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో ఇది బిగ్గెస్ట్ లెర్నింగ్ ప్రపంచం మొత్తం. ఎవరైనా డిజాస్టర్స్ మీద కేస్ స్టడీ అంటే దీన్ని ముందడ పెట్టుకుంటారు. ఎందుకనంటే సునామీస్ అనేది అది మనం చూసినాం మన కోస్టల్ ఏరియాలో, ఎస్పెషల్లీ ఈస్టర్న్ కోస్ట్ ఏరియాలో. దాదాపుగా అటు కన్యాకుమారి నుంచి మొదలు పెడితే ఇటు కలకత్తా వరకు కూడా ఎన్నో ప్రాంతాలు మునిగి ఎంతోమంది చనిపోయారు ఒకప్పుడు మనకి ఇండోనేషియాలో వచ్చిన ఎర్త్క్వేక్ మూలాన. ఐ థింక్ దీని మీద ప్రికాషన్ అంటే మనం వాల్స్ అని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మీటర్లు 5 మీటర్లు 10 మీటర్లు ఎత్తు వేవ్స్ వస్తే అది ఎంత లోపలికి చొచ్చుకొని వస్తుంది, అది ఫ్లడ్ కంటే కూడా ఘోరం. సడన్గా వస్తూనే ఉంటుంది ఆ వేవ్స్, కూల్గా వస్తుంటుంది కానీ ముంచేస్తూనే ఉంటుంది. బిల్డింగ్లు పోతాయి, ఆస్తులు, మనుషులు, ప్రతి ఒక్కటి కూడా మనకు లాస్ అవుతాం. అండ్ ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటివి ఏమన్నా ఇంకా ఉన్నాయి మనకు కూడా, ఆల్రెడీ కోస్టల్ ఏరియాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. సునామీ ప్రోన్ ఏరియాస్కి అంటే కొంచెం దూరంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అంశం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు ఏదో పోర్ట్ బేస్డ్ సిటీస్ అని, కోస్టల్ సిటీస్ అని, యాక్సెసిబిలిటీ కానీ మనం అట్లా దగ్గరికి పోయినాం. కానీ ఇంకా దగ్గరికి డెవలప్మెంట్ కాకుండా జోన్స్, బఫర్ జోన్స్, అందులో వెట్లాండ్స్ చాలా ముఖ్యమైనవి, మడ అడవులు అని అంటాము. ఐ థింక్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలి. అది ఎంత ఉంటే మనకంత దాని ఒక ఉధృతి కూడా తగ్గుతుంది. భూమిపై కొన్ని దేశాల్లో భూకంపాలు సర్వసాధారణం. అక్కడి ప్రజలు వాటికి అలవాటు పడిపోయే పరిస్థితి. ఎందుకిలా? ఆయా దేశాల్లోనే తరచూ భూకంపాలు ఎందుకొస్తాయి అనేది ఒకసారి చూస్తే ఈ భూమిపై భూకంపం రాని ప్రదేశమంటూ ఏదీ లేదు. కానీ కొన్ని ప్రదేశాల్లో భూకంపాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి, మరికొన్ని చోట్ల తరచూ వస్తూనే ఉంటాయి. భూ ఉపరితలం మందంగా, బలంగా, గట్టిగా ఉన్న చోట భూకంపాలు దాదాపు రావు. ఉదాహరణకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రత్యేక పీఠభూమిపై ఉన్నాయి. ఈ పీఠభూమి చాలా గట్టిది, సిస్మిక్ వేవ్స్ ఇటొచ్చే అవకాశాలు తక్కువ, అందువల్ల ఇక్కడ భూకంపాలు వచ్చే ఆస్కారం తక్కువ. కానీ ఉత్తర భారత్లోని హిమాలయాలు వంటి ప్రదేశాల్లో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. అయితే జపాన్ మాదిరి ఇబ్బంది ఎప్పట్లో మరే ఇతర ఆసియా దేశానికి వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు.